ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ తర్వాతనే వచ్చే బెల్ బటన్పై క్లిక్ చేసి ఆల్ బటన్ని యాక్టివేట్ చేయండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ డిగ్రీ అర్హతలతో పలు ఉద్యోగాల భర్తీ కోసం మరొక మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు అలాగే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరమైతే ఉండదన్నమాట కేవలం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరిదాకా చూడండి వివరాలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి మీ యొక్క సపోర్టింగ్ అనేది నాకు ఇవ్వండి అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఇప్పుడు నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలకు వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అనంతపురం డిస్టిక్ నుంచి విడుదల కావడం జరిగిందనమాట ఈరోజే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఇక్కడ డేట్ కూడా ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు చూడండి ఫిఫ్టీన్ సెవెన్ అనేసి పోతే ఫ్రెండ్స్ మొత్తం మూడు రకాల పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు అవి థియేటర్ అసిస్టెంట్ పోస్టులు నర్సింగ్ ఆర్డర్లీ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్టు అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అనమాట ఈ పోస్టులకు సంబంధించినటువంటి విద్యార్హతలను ఇప్పుడు మనం చూద్దాం థియేటర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మొత్తం థియేటర్ అసిస్టెంట్ పోస్టులు తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్టులకి విద్యార్హతలని చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి అనేసి అంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండవలసి ఉంటుంది అలాగే టెన్త్ క్లాస్తో పాటుగా మస్ట్ హ్యావ్ పాస్డ్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ అనేసి ఇచ్చారు ఈ ఈ అర్హత కూడా ఉండాల్సింది ఉంటుంది అలాగే మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ మ్యా పారామెడికల్ బోర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది ఈ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు అంటే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్టులు అనమాట ఈ ఎంఎన్ఓ అంటే మేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎఫ్ఎన్ఓ అంటే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అనమాట ఈ పోస్టులకి మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులు కూడా మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇవి ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్ట్ వచ్చేసి మొత్తం నలభై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి ఈ ఉద్యోగాలకి విద్యార్హతాలను చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మరియు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట పోతే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి మొత్తం పంతొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పోస్టులకి విద్యార్థాలను చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ అనేసి ఇచ్చారు ఏదైనా డిగ్రీ విద్యార్థ కలిగి ఉండి డిగ్రీతో పాటుగా మస్ట్ హ్యావ్ పాస్డ్ మినిమం సిక్స్ మంత్స్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేసి ఇవ్వడం జరిగింది అంటే ఆరు నెలల కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట డిగ్రీ సర్టిఫికేట్తో పాటుగా కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇకపోతే ఈ పోస్ట్లకి ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలో ఆ ఏజ్ వివరాలు చూద్దాం ఏజ్ వచ్చేసిందు ఓసీ అభ్యర్థులు అయితే కన్నా పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే పద్దెనిమిది నుంచి నలభై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు పోతే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ అభ్యర్థులు కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కానీ అయితేకినా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇకపోతే జూలై ఒకటవ తారీఖు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండి పూర్తయి ఉండాల్సి ఉంటుంది ఓసీ అభ్యర్థులకి అయితే నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలన్నమాట జూలై ఒకటవ తారీఖు నాటికి ఓసీ అభ్యర్థులకి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులైతే నలభై ఏడు సంవత్సరాల లోపు ఉండవలసింది ఉంటుందన్నమాట పోతే సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ డిచార్జ్ చూడండి ది ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ ద సెట్ పోస్ట్ విల్ బి మేడ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ అనేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట ఇక శాలరీస్ చూసుకున్నట్లయితే ఏపీసీఓఎస్ ప్రకారం ఆప్కాస్ ప్రకారం శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట వాళ్ళు నిర్ణయించినటువంటి సాలరీస్ ప్రకారం రేట్ల ప్రకారం శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఈ పోస్టులకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ వచ్చిందనో ఈ నోటిఫికేషన్కి క్రింద వైపే ఉంటుందన్నమాట ఇక్కడ ఇచ్చారు చూడండి అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్ ఇన్ ఏపీ వివిపి అనేసి ఇవ్వడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి నోటిఫికేషన్తో పాటు ఉన్నటువంటి ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్కి ఖచ్చితంగా మీ యొక్క ఫోటో అతికించాల్సి ఉంటుంది అలాగే లాస్ట్లో వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అనే చోట మీ యొక్క సైన్ కూడా ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోండి మిస్ అవ్వకోకుండా తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అంతటిని ఫిల్ చేయండి ఫిల్ చేసినటువంటి అప్లికేషన్తో పాటుగా మీరు ఏమేమి సర్టిఫికేట్లు పెట్టాలంటే ఈ అప్లికేషన్కి ఏఏ సర్టిఫికేట్స్ జతపరచాలంటే కన్నా ఎవరైతే ఎఫ్ఎన్ఓ ఎఫ్ఎన్ ఇక్కడ చూసు ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ చూద్దాం నేమ్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ అనేసి ఇచ్చారు కదా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అనేసి ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి తర్వాత మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని పెట్టాల్సింది ఉంటుంది తర్వాత ఇంటర్మీడియట్ ఎవరైతే డిగ్రీ పోస్టులకి అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి దరఖాస్తు చేసుకుంటారో ఆ అభ్యర్థులు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని కూడా పెట్టాల్సింది ఉంటుంది అన్నమాట తర్వాత వచ్చేసి ఈ థియేటర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకునేటటువంటి అభ్యర్థులు అయితే కన్నా వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని పెట్టాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్ కోర్సు కంప్లీట్ చేసినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది కదా అభ్యర్థులు ఆ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి డిగ్రీ అభ్యర్థులు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులు డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని అప్లికేషన్ ఫామ్కి జతపరచాల్సి ఉంటుంది తర్వాత ఈ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్టులకి దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులు అయితే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని జతపరచాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే వీళ్ళు పారామెడికల్ బోర్డుతో రిజిస్టర్ అయింటారు చూడండి థియేటర్ అసిస్టెంట్ పోస్టులకి ఆ పోస్టులకు సంబంధించి ఆ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని కూడా జతపరచాల్సింది ఉంటుందన్నమాట థియేటర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ మినిమం సిక్స్ మంత్స్ ట్రైనింగ్ కోర్స్ అంటే కంప్యూటర్ సర్టిఫికేట్ అనమాట ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులు కంప్యూటర్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని జతపరచాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులు వారి యొక్క లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని జతపరచాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్కి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఆరు నెలలకు లోపు తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ అనమాట తర్వాత వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ నాలుగవ తరగతి నుంచి పదవ తరగతి వరకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని అప్లికేషన్ ఫామ్కి జతపరచాల్సి ఉంటుందన్నమాట ఈ స్టడీ సర్టిఫికేట్ జతపరిస్తేనే మీరు లోకల్ అభ్యర్థులు అనేసి నిర్ణయిస్తారు లేదంటే నాన్ లోకల్ కింద ఉన్నటువంటి పోటీ నాన్ లోకల్ కింద ఉండేటటువంటి పోస్టులకి మీరు పోటీ పడాల్సింది ఉంటుందన్నమాట ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి హ్యాండికాప్డ్ పర్సన్స్ ఉంటే కన్నా ఎవరైనా అభ్యర్థులు వారి యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని పెట్టాల్సింది ఉంటుంది తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు అప్లై చేసుకుంటారంటే వారు కూడా వారి యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని జతపరచాల్సి ఉంటుంది అనమాట అంటే ఏవి ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్ని పెట్టాల్సింది ఉంటుంది అన్నమాట ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ కూడా ఈ అప్లికేషన్ ఫామ్కి జతపరచచ్చు కాకపోతే ఈ ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అంతటిని మీరు ఎప్పట్లోగా పంపాల్సింది ఉంటుందంటే కనుక ఇక్కడ చూడండి డేట్ ఇచ్చారు జూలై పదిహేడవ తారీఖు నుంచి జూలై ముప్పై ఒకటవ లోపు అప్లికేషన్ ఫామ్ని పంపవలసింది ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫామ్ పంపవలసిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీ వివిపి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ అనంతపురం అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని జూలై ముప్పై ఒకటో తారీఖు సాయంకాలం ఐదు గంటలలోపు పంపవలసింది ఉంటుందన్నమాట డైరెక్ట్గా పర్సనై అనే పర్సన్ అయినా కానీ వెళ్ళి ఇవ్వచ్చు లేదంటే కానీ ఆ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా కానీ అప్లికేషన్ ఫామ్ని పంపేదానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మరిన్ని వివరాలకి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలను చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి